అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు కూడా అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. వాయిదా తీర్మానాన్ని కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం పొడి అని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ సభకు అంతరాయం కలిగించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడంతో పాలక వైసీపీ సభ్యులు సైతం సంయమనం కోల్పోయి పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. సభా మర్యాదకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణపై ఎమ్మెల్యే బాలకృష్ణను స్పీకర్ సస్పెండ్ చేశారు. బాలకృష్ణ రీల్ హీరో మాత్రమేనని, రియల్ హీరో జగనని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మీసాలు తిప్పడం, తొడకొట్టడం రీల్ హీరోలు చేస్తారని, ప్రజా మద్దతు పొందిన జగనే అసలైన రియల్ హీరో అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు అవకాశం ఇస్తే భాగోతం బయటపడుతుందనే భయంతో టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించి స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పట్ల మర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. సభను తప్పుదోవ పట్టించి అసలు విషయం చర్చకు రాకుండా చేయడమే వారి ఉద్దేశమని ఆయన ఆరోపించారు. స్కిల్ స్కామ్ పై చర్చకు అనుమతిస్తే భయపడి పారిపోవడానికి కారణమేంటో ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సైకోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా తెలుగుదేశం నాయకులు నిరసన తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. స్పీకర్ ఇష్టానుసారంగా తమపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈల వేయడమే కాక సభకు అంతరాయం కలిగిస్తున్న బాలయ్యపై స్పీకర్ క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. మొదటి రోజున అసెంబ్లీలో మీసం మెలివేయడాన్ని తొలి తప్పుగా భావించి క్షమించిన స్పీకర్ ఈరోజు కూడా బాలయ్య అనుచితంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదను అతిక్రమించినందుకు గాను ఆయనను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ప్రజల నుండి దోచుకొని ఉచితాలు ఇస్తున్నామని సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. మద్యం అమ్మకాలపై సీబీఐకి రిపోర్టు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన విజయేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ దేవస్థానానికి చైర్మన్ గా ఎమ్మెల్యే సోదరుడు రాఘవ నరసింహారావును నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అర్జునుడు ప్రతిష్ఠించిన ఈ పురాతన ఆలయ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన, వ్యవహరిస్తున్న తీరు ప్రజలు అసహించుకునే విధంగా ఉందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా నగరపాలక సంస్థ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు నీట్ క్యాప్ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. తమ సిబ్బందికి విధి నిర్వహణలో ద్విచక్ర వాహన అవసరం ఎంతో ఉంటుందన్నారు. ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సిలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ యూనివర్సిటీ బీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు నేతలను అడ్డుకొని అరెస్టు చేశారు. సీఎం జగన్ ఇచ్చే నవరత్నాల కోసం కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను దుర్వినియోగం చేయడం దారుణమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్, స్కాలర్షిప్, గృహ నిర్మాణాలకు లోను వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.